అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, మార్పు రావాలి అని రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఏమి లాభం వస్తుంది అన్నదానికంటే కూడా ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజా అభిప్రాయం ఏముందో దానికే మా మద్దతు తెలపాలి అని, రాజకీయంగా లబ్ధి ఏమి జరుగుతుంది అని ఏ రాజకీయ పార్టీ అయినా ఆశిస్తుంది, ఆలోచిస్తుంది. కానీ తెలుగుదేశం నాయకులు కానీ, జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏమి లబ్ధి జరుగుతుంది అన్నదానికంటే ముందు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ప్రజలు కోరుకునే ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా 119 నియోజకవర్గాలలో తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం నాయకులు పూర్తి మద్దతుని తెలియజేశారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ మార్పు కావాలని కోరుకున్నారో అది నెరవేరింది అనేది చెప్పక తప్పదు. గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని పాత 10 జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదమర్చి నిద్రపోయారేమో కానీ తెలుగు తమ్ముళ్ళు మటుకు ఎక్కడ నిద్రపోలేదు. గత ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం యొక్క అహంకారపూరితమైన నిర్ణయాలని చర్మగీతం పాడిందన్న సంగతి కూడా మనకి తెలియంది కాదు. మనస్ఫూర్తిగా జాతీయ నాయకులు, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా లోకేష్ బాబు గారికి, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళందరికీ నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి అభినందనలు, కృతజ్ఞతలు. వారు చేసిన సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదు అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, భవిష్యత్ రాజకీయాల్లో తెలుగు తమ్ముళ్ళకి మీరు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, మీమేదో అధికారంలో లేము అని మీరు ఎవరు కూడా డిలా పడద్దు, కాంగ్రెస్ పార్టీలో మేమున్న, మీరు చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము, భవిష్యత్ రాజకీయాల్లో, భవిష్యత్ రాబోయే నడవడికలో మనందరం కలిసి ప్రయాణం చేద్దాము తెలంగాణ రాష్ట్రంలోనని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొక్కసారి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, తెలుగు తమ్ముళ్ళందరికీ నాయకత్వానికి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.